సర్వనామం అనేది ఒక వాక్యంలో నామవాచకం బదులుగా వాడే ఒక పేరాలో నామవాచకాలను తిరిగి తిరిగి ఉపయోగించడం వలన ఆ పేరా యొక్క విశిష్టత తగ్గుతుంది. కావున ఆ పేరా యొక్క నాణ్యత పెంచుటకు మరల మరల వాడబడిన నామవాచకాన్ని తొలగించి వాటి స్థానాల్లో సర్వనామాన్ని ఉపయోగిస్తాం. ద ప్రొనౌన్ రిఫర్స్ టు ఏ వర్డ్ దట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ సమ్టైమ్స్ ఎ నౌన్ ఫ్రేజ్. నౌన్స్ కెన్ బి రిపీటెడ్ మెనీ టైమ్స్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్ విచ్ డిక్రీజెస్ ద క్వాలిటీ ఆఫ్ ఇట్ ప్రొనౌన్స్ ఇన్ రిచ్ ద సెంటెన్స్ బై ఎలిమినేటింగ్ ద రిపిటేటివ్ యూజ్ ఆఫ్ నౌన్స్. అతడు, ఆమె, వాళ్ళు, అది అనేవి కొన్ని సర్వనామాలు. ఈ షీ, ఇట్, దే అండ్ దెమ్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రొనౌన్స్. ఉదాహరణకి, మేరీ పాటలు పాడుతుంది, ఆమె ఎన్నో బహుమతులు గెలుచుకుంది. ఇందులో ఆమె అనే సర్వనామాన్ని మేరీకి బదులుగా వాడటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మేరీ సింగ్స్ సాంగ్స్, షీ వన్ ప్రైజెస్ ఇన్ ద కాంపిటీషన్. హియర్ షీ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ద నౌన్ మేరీ, సో షీ ఈజ్ ద ప్రొనౌన్. అలాగే లంబసింగ్ ఒక అందమైన ప్రాంతం, అది చాలా చల్లగా ఉంది. ఇక్కడ అది అనే సర్వనామం లంబసింగ్ బదులుగా వాడటం జరిగింది. లంబసింగి ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, సో ఇట్ ఈస్ కూల్. హియర్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ద నౌన్ లంబసింగి, సో ఇట్ ఈజ్ ద ప్రొనౌన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.